రైట్ ఇక నెల్లూరు జిల్లాలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఆరాధ్య దైవంగా ఉన్న సూళ్లూరులపేట చెల్లమ్మ పరమేశ్వర తల్లి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. అమ్మవారి నవరాత్రి వేడుకలకు సంబంధించి మరింత సమాచారం నెల్లూరు నుంచి మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్ ఓటీ. పండుగ అంటే ప్రజల్లో కూడా ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనం చూసినట్టయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా అంటే 9 రోజులు నవరాత్రులకు సంబంధించి మనం నెల్లూరు జిల్లాకు సంబంధించి చెంగాలమ్మ పరమేశ్వర ఆలయంలో మనం ఉన్నాం. ఇక్కడ ఇటు ఆంధ్ర నుంచి అటు తమిళనాడు నుంచి కూడా భక్తులు తరచూ వస్తుంటారు. ఇక్కడ భక్తులకు కూడా అంటే ఇక్కడికి వచ్చి కోరుకున్న కోరికలు త్వరలోనే తీరుతాయని అపారమైన నమ్మకం అయితే భక్తులు ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనం చెంగాళమ్మ ఆలయం నుంచి కొంతమంది మహిళలు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ప్రతి దసరాకి ఇక్కడికి వస్తారా? ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కోరుకున్న కోరికలు ఏ విధంగా తీరుతున్నాయి? తప్పకుండా తీరుతుంది. ప్రతి దసరాకి వస్తాము. 9 రోజులు చాలా బాగా చేస్తారు. ప్రతిరోజు చండీయాగం చేస్తారు. సాయంత్రం పూట కుంకుమ పూజ, ఉదయం పూట కుంకుమ పూజ చేస్తారు. అన్నీ చాలా బాగా చేస్తారు. చాలా నమ్మకము. అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది. చాలామంది ఇక్కడి నుంచే కాకుండా తమిళనాడు నుంచి బయట ఊరు నుంచి చాలామంది ఎక్కువగా వస్తారు. చాలా బాగా చేస్తారు. పూజలు మాత్రం చాలా బాగా చేస్తారు. మరికొంతమంది మహిళలు మనతో ఉన్నారు, వాళ్ళని ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ప్రతి ఏడాది ఈ దసరా పండుగకి ఇక్కడికే వస్తారా, లేదు బయట టెంపుల్స్కి ఏమైనా వెళ్తారా? ఇక్కడికి వస్తాము, బయట వెళ్తాము. ఇక్కడ ఉన్నాయి చాలా గుళ్ళు, అమ్మవారి గుళ్ళు, అక్కడికి వెళ్తాము. కానీ ఇక్కడ డైలీ 9 డేస్ డైలీ వచ్చి దీపం పెడతాము. మార్నింగ్ వస్తాము, అభిషేకం చేపిస్తారు, అండ్ హారతులు అన్నీ చూసుకుంటాము. కుంకుమ పూజ ఉభయాలు ఉంటాయి, అవి ఉన్నాయి, అవి చూసుకుంటాము. అమ్మవారి అలంకారం ప్రతిరోజు చేస్తారు, వాటికి పాల్గొంటాము. చాలా బాగా జరుగుతుంది. ఒక 4 ఇయర్స్గా డైలీ మీన్స్ ఈ నవరాత్రులు దీపం 4 ఇయర్స్గా నేనైతే పెడుతున్నాను. బాగా నమ్మకము, ఖచ్చితంగా నెరవేరుతుంది. సో పెడతాం ఇక్కడ దీపాలు. ఈ 9 రోజుల పూజలకు సంబంధించి ఎలాంటి పూజలు నిర్వహించారు? ఈరోజు ఇది చండీయాగం జరుగుతుంది. సేమ్ అంతే, డైలీ అంతే. 9 రోజులు అభిషేకం ఉంటుంది, హారతులు ఉంటుంది, ఈవినింగ్ కుంకుమ పూజ అన్నీ చేస్తారు. అలంకరణలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కంటిన్యూగా ఒక్కొక్క అలంకరణ జరుగుతూనే ఉంటుంది 9 డేస్. ఈ దసరా పండుగకు సంబంధించి కూడా మహిళలు కొంతమంది కొన్ని విధాలుగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరికొంతమంది మహిళలు మనతో ఉన్నారు, వాళ్ళని తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎప్పటి నుంచి ఇక్కడ దసరా పండుగకి ఇక్కడ ఎప్పటి నుంచి వస్తున్నారు? మీరు ఎలాంటి కోరికలు కోరుకుంటున్నారు? అమ్మవారు ఏ విధంగా తీరుస్తున్నారు? మా నేను సూళ్ళూరు పెట్టండి, లోకలే. మేము ప్రతిరోజు వస్తాము. 10 సంవత్సరం మాది ఉభయాలు ఉంటుంది. ఇక్కడ చండీయాగం జరిపిస్తున్నాము. అన్ని బాగా జరుగుతుంది, పూజలు అన్ని బాగా జరిపిస్తుంది. అని నమ్మకం, బాగా నమ్మకం. ఏదైనా అనుకుని జరుగుతుంది, నెరవేరుస్తుంది. అమ్మని తలుచుకున్న చేసుకుంటే ఏదైనా కార్యం జయం అవుతుంది. మనం చూసినట్లయితే కూడా ఈ దసరా సందర్భంగా చెంగాళమ్మ ఆలయానికి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. భక్తులు అయితే ఈ చెంగాళమ్మ టెంపుల్కి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. వచ్చిన ప్రతి భక్తులు కూడా మనకు చెప్పిన విధంగా కూడా అంటే వాళ్ళు కోరుకున్న కోరికలు కూడా త్వరగా తీరుతాయనే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ ఆలయానికి సంబంధించి కూడా అదేవిధంగా ఏర్పాట్లు కూడా ఈ COVID-19 ఉన్న సందర్భంగా కూడా అతి తక్కువ ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా వచ్చే మహిళలు, అదే భక్తులు కూడా ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా మాస్కు, అదేవిధంగా శానిటైజర్ కంపల్సరీ కూడా యూస్ చేయాలని కూడా ఆలయ సిబ్బంది అయితే భక్తులకు అయితే సూచనలు ఇచ్చిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా అధికంగా నెల్లూరు సిటీకి సంబంధించి రాజరాజేశ్వరి, అదేవిధంగా సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి కూడా ఈ టెంగాళమ్మ టెంపుల్కి సంబంధించి కూడా భక్తులు అయితే అధికంగా వస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉదయం నుంచి కూడా పూజలు ప్రారంభమైన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కూడా మనం చూసినట్లయితే కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ పూజలకు కూడా అంటే స్థానిక ఎమ్మెల్యే కలివేటి సంజీవయ్య కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఆలయానికి సంబంధించి కూడా ఈవో, అదేవిధంగా ఆలయ చైర్మన్ అదే దూర్ బాలచంద్ర రెడ్డి సమక్షంలో కూడా ఈ COVID-19 నేపథ్యంలో కూడా భక్తులు ఎలాంటి అంటే అవాంఛనీయ విషయాలు జరగకుండా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఈ కరోనా సందర్భంగా కూడా ప్రతి ఒక్క భక్తుడు కూడా వచ్చే గేట్ నుంచి అంటే గేట్లు ఎంటర్ అయ్యే ముందు నుంచే కూడా మాస్క్, అదేవిధంగా శానిటైజర్ కంపల్సరిగా తీసుకున్న వారిని కూడా దేవాలయంలోకి అయితే అలౌ చేసిన పరిస్థితి ఉందని కూడా ఇక్కడ ఆలయ సిబ్బంది చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఏర్పాట్లకు సంబంధించి కూడా నెల్లూరు జిల్లాలో, అదేవిధంగా రాజరాజేశ్వరి నెల్లూరు సిటీకి సంబంధించి చెంగాళమ్మ టెంపుల్కి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే దసరా పండుగపై కూడా 4వ రోజు తాజా పరిస్థితి ఇలా ఉంది. కెమెరామెన్ శ్రీనివాసరావు, రిపోర్టర్ సునీల్, ప్రైమ్ 9 న్యూస్, నెల్లూరు.